హాయ్ అండి, నేను మీ కృష్ణాని. వెల్కమ్ టు ఆర్కే ఫుడ్ అండ్ టెక్. ఇప్పుడు మనం చూపించేది పద్మాలయ. మొత్తం 4 బ్రాంచ్లు ఉన్నాయి. కొత్తగా 2 బ్రాంచ్లు స్టార్ట్ చేశారు. అవి ఎక్కడెక్కడ ఉన్నాయని చెప్పి అడ్రస్తో సహా మీకు ఈ వీడియోలో మొత్తం చూపించాను. నెక్స్ట్ వచ్చేసరికి 4 బ్రాంచ్లు ఎక్కడున్నాయి అడ్రస్తో సహా చూపించాను. వచ్చేదంతా ఫెస్టివల్ సీజన్స్ కాబట్టి మనకి బర్త్డేస్ కానీ నెక్స్ట్ న్యూ ఇయర్ కేక్స్ కానీ అన్ని ఏరియాలకి దగ్గరలో ఉన్నాయి వీళ్ళ బ్రాంచెస్. ఎంతోమందికి ఉపయోగపడుతుందని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. ఇంకోటి కొత్త బ్రాంచ్ చూడటానికి చాలా బాగుంది. దీని అడ్రస్ అంతా ప్రతి వీడియోలో మన చూపించాను, ప్లస్ లాస్ట్లో కూడా చూపించాను. ఇంకోటి వచ్చేసరికి ఇప్పుడు నేను ఈ పద్మాలయ వీడియో 4K రిజల్యూషన్లో రిలీజ్ చేస్తున్నాను. ఇంకోటి ఏంటంటే డోల్బీ అట్మాస్ ఆడియోలో కూడా డన్ అనమాట దీంట్లో. కాబట్టి మీరు ఇయర్ ఫోన్స్ పెట్టుకొని కానీ వింటే ఆ డోల్బీ అట్మాస్ని మీరు ఎంజాయ్ చేయొచ్చు. నెక్స్ట్ 4K రిజల్యూషన్ కూడా మీరు ఫోన్లో 4K రిజల్యూషన్ పెట్టారంటే దాని డెప్త్ అంతా కలర్స్ కానీ అంతా చాలా బాగుంటుంది. ఇది ఎందుకని మెన్షన్ చేస్తున్నానంటే మీరు ఎప్పుడైనా ఫ్రీ టైంలో ఉన్నప్పుడు ఒక 5 మినిట్స్ ఈ వీడియో 4K డోల్బీ అట్మాస్లో చూసారంటే మీ మైండ్ అంతా ఫ్రెష్గా రిలాక్సేషన్ అయిద్దండి. అందుకనే ఈ 4K డోల్బీ అట్మాస్ని చూపిస్తున్నాను అన్నమాట. కొన్ని రెస్టారెంట్ వీడియోస్ కూడా 4K డోల్బీలో నేను చూపించాను. అన్నిటికీ సెట్ కావు, కొన్ని కొన్ని వాటికి సెట్ అవుతుంది. సెట్ అయిన వాటిని నేను ముందుగా చెప్తాను అన్నమాట. డోల్బీలో మీరు పెద్ద టీవీలో కానీ అట్లా పెట్టుకొని ఫుల్ రిజల్యూషన్ పెట్టుకొని ఫోన్లో కానీ టీవీలో కానీ ఫుల్ బ్రైట్నెస్ పెట్టుకొని ఆడియో బాగా హెవీలో పెట్టుకున్నారంటే ఆ ఫీలింగ్, డోల్బీ ఫీలింగ్ కానీ ఆ కలర్ రిజల్యూషన్స్ కానీ చాలా ఎంజాయ్ చేస్తారు. మైండ్ బాగా పీస్ఫుల్గా ఉంటుంది. మీరు వీడియో చూసిన 5 మినిట్స్ అయినా మనకున్న టెన్షన్స్ అంతా రిలాక్స్ అవుతుంది అన్నమాట.
హాయ్ అన్న. హాయ్. చాలా బాగుంది అసలు. థ్యాంక్ యూ. చూస్తుంటే ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారన్న? ఇది మేము యాక్చువల్గా ఏంటంటే పద్మాలయ బేకరీ స్టార్ట్ చేసి 27 సంవత్సరాలే అండి. ఎప్పటి నుంచి ఒక ప్యాషన్ ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర ఉండాలని చెప్పి మేము ఒకటి అనుకుంటున్నాము. సో ఆ టైంలో మనకి ఇక్కడ వచ్చింది పద్మాలయ అడ్డా అని ఒక సపరేట్గా ఒక మాస్ స్టైల్లో కొంచెం క్లాస్గా ఉండాలని పెట్టాము. సో ఇక్కడ ఏంటంటే జనరల్గా ఉండే లోకల్ మిడిల్ క్లాస్ పీపుల్కి బాగా దగ్గరగా ఉంటుంది. అట్లాగే మోర్ హైపర్ బస్ స్టాండ్, హాస్పిటల్ సెంటర్ సెంటర్. సో మనకి ఈ విధంగా డెవలప్ చేయాలని చెప్పి మేము ఇచ్చేస్తాము. సో ఇక్కడ అన్ని ఏదైతే పద్మాలయాస్లో ఏ గ్రూప్లో ఏవైతే ఉంటాయో అన్ని ఇక్కడే ఉంటాయి. ఓకే. కాకపోతే ఇక్కడ ఏదైతే లిమిటెడ్ క్వాంటిటీస్ ఫ్రూట్ జ్యూస్, మిల్క్ షేక్స్, మాక్ టైల్స్, ఆల్సో చాట్ ఐటమ్స్, కేక్స్, స్వీట్స్, మొత్తం అన్ని రకాల పద్మాలయాలో ఉండే వస్తువులు ప్రతిదీ కూడా ఉంటుంది. ఓకే. బాగా సన్నడ్ అన్నమాట. అడ్డా మీన్స్ అడ్డా అంటే ఏంటంటే ఇటు మాస్ స్టైల్లో ఉండాలని. ఓకే. సో అందరు ప్రతి ఒక్కళ్ళు కూడా చిన్న ఈజీగా అరే మన అడ్డాకు వచ్చేయండిరా అది అలా చెప్పే విధంగా ఉండాలని చెప్పి ఆలోచన. బాగుంది అన్న పేరు. సంవత్సరాలుగా పద్మాలయ బేకరీ స్టార్ట్ చేసి 27 సంవత్సరాలకు గుర్తుగా మనం ఇక్కడ స్టార్ట్ చేసాం. ఇక్కడ నిన్న 13వ తారీఖు ఇది కొత్తగా ఓపెన్ చేసాం. సీజన్ అయినందువల్ల మేము కూడా యాడ్స్ కానీ మిగతా విషయాలు చేయలేకపోయాం. సో ఇక ఆఫ్టర్ న్యూ ఇయర్ వీఆర్ ప్లానింగ్ వెరీ మచ్. పద్మాలయ బేకరీని ఎలా ఆదరించారో ఈ పద్మాలయ నూతన బ్రాంచ్ని కూడా అలాగే ఆదరిస్తారని కోరుకుంటున్నా. థ్యాంక్స్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అండి, నేను మీ కృష్ణ అని. మీరు డోల్బీ అట్మాస్ కానీ ఎంజాయ్ చేసినట్లయితే దయచేసి కామెంట్లో ఒకసారి మెన్షన్ చేయండి. ఇంకోటి వచ్చేసరికి ఒంగోల్లో అంజయ్ రోడ్లో బ్రిలియంట్ ఉంది కదండి, బ్రిలియంట్ పక్కనే అన్నమాట. ఇది ఇంకో బ్రాంచ్, కొత్తది. ఇక్కడ వచ్చేసరికి అన్ని పద్మాలయలో ఉన్నట్లుగానే అన్ని బేకరీ ఐటమ్స్ కానీ, నెక్స్ట్ స్వీట్ ఐటమ్స్ కానీ, జ్యూసెస్ కానీ, మన పానీపూరీస్ కానీ, ఎటువంటి ఐటమ్ అయినా అన్ని బ్రాంచెస్లానే ఇక్కడ కూడా మెయింటైన్ చేస్తున్నారు.
ఇందా చూపించింది వచ్చేసరికి ఆపోజిట్ ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా మోర్ హైపర్ అన్నమాట. అదొక బ్రాంచ్ కొత్తది. ఇది కూడా కొత్త బ్రాంచ్ అన్నమాట. ఇది మీకు అడ్రస్ చెప్పాను కదా, బ్రిలియంట్ పక్కనే. ఇక్కడ కూడా అన్ని ఐటమ్స్ ఉంటాయి. డ్రింక్స్ కానీ, ఎటువంటి ఐటమ్స్, కేక్స్ కానీ, కూల్ కేక్స్ కానీ అన్నీ ఉంటాయి అన్నమాట. ఇంకో బ్రాంచ్ కూడా మీకు చూపిస్తున్నాను. ఇంకో బ్రాంచ్ వచ్చేసరికి మన లాయర్పేటలో సాయిబాబా గుడి పక్కనేనండి. అంటే విఐపి రోడ్ ఉంది కదా, దాని ఎంట్రన్స్లో ఉంటుంది. దీంట్లో కూడా చాలా మోడల్స్ ఉంటాయి అన్నమాట. ఒక్కో ఫ్లోర్లో ఒక్కో వెరైటీ ఐటమ్స్ ఉంటాయి, మీకు తెలిసిందే. ఇది ఒక బ్రాంచ్ అన్నమాట. నెక్స్ట్ బ్రాంచ్ వచ్చేసరికి పాత మార్కెట్ సెంటర్ ఉంది కదండి, ఒంగోలు. ఆ పాత మార్కెట్ సెంటర్కి ఇక్కడ ఆపోజిట్ ఉంటుంది అన్నమాట. ఇది ఇంకో బ్రాంచ్. మొత్తం 4 బ్రాంచెస్ని ఈ వీడియోలో మీకు చూపించాను, మీకు హెల్ప్ఫుల్ అవుతుందని చెప్పేసి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.